ஜய மங்களகாரிணிவே ஜயமுலனொசகே தல்லி சுபமுலனொசகே தல்லி ஹாரதி கைக்கொனுமா மாஹாரதி கைக்கொனுமா ஓம் ஜய ஜய துர்க்காம்பா ஜய மங்களகாரிணிவே ஜயமுலனொசகே தல்லி சுபமுலனொசகே தல்லி ஆரதி கைக்கொனுமா மாஹாரதி கைக்கொனுமா சிவ பவானி துர்கா ஜகமுல நாயகிவே அம்மா ஜகமுல நாயகிவே பரம தயாநிதி நீவே பரம கிருபாநிதி நீவே ஜய ஜய ஸ்ரீ துர்கா மாஹாரதி கைக்கொனுமா ஸ்ரீ ஜகதம்பா சர்வாபீஷ்டகரீ மா சர்வாபீஷ்டகரீ அம்பா சாம்பவி தேவி ஹே துர்ஜன சம்ஹாரி ஜய ஜய அம்மவாரி குங்கும பூஜா எவரைனா செய்யச்சு పిల్లలు చేస్తే అమితంగా ఆనందపడుతుంది, మగవారు చేస్తే వీడు నా బిడ్డ అని ఆశీర్వదిస్తుంది, స్త్రీలు చేస్తే వారిలో అమ్మవారు తన రూపాన్ని చూసుకుంటుంది. అవును, ఆడవారు కుంకుమ పూజ చేస్తే లలిత సహస్రనామం పారాయణం చేస్తున్న సమయంలో అమ్మవారు వారిలో తన రూపాన్ని చూసుకుంటుంది. ఏమిటి నిదర్శనం అంటారా? వసిన్యాది దేవతలకు లలితా రహస్య సహస్రనామం చెప్పమని ఆజ్ఞాపించినప్పుడు అమ్మవారు వారితో పలికేది మీరైనా మీలో ఉండి పలికించేది నేనే అని చెప్పారు కదా. అలాంటి లలితా పారాయణం చేస్తే కుంకుమ పూజ చేస్తున్న స్త్రీ రూపంలో అమ్మవారు ఆనందంతో వారిలో తన రూపాన్ని చూసుకుంటుంది.
అంతకన్నా ఏం వరం కావాలి? అమ్మవారి రూపంగా నీ రూపాన్ని అమ్మవారు భావించగానే నీ పాపములన్నీ నశించిపోతాయి. నీ దేహం మనసు పవిత్రమవుతుంది. సదాసత్ ప్రవర్తనతో ఉంటే దేవి ఉపాసన చేసే ప్రతి స్త్రీ అమ్మవారి స్వరూపాలే. ప్రతి స్త్రీ కూడా శక్తి స్వరూపమే అయితే ప్రవర్తన కర్మను అనుసరించి పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. అంటే దేవతగా ఉండాలన్నా దయ్యంగా ఉండాలి అన్నా వారి వారి ప్రవర్తన వల్ల ఆ రూపం వారిలో మేల్కొంటుంది. ఎంత ఖర్చు పెట్టి ఎన్ని